హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నానండి కుక్కర్లో కుక్కర్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని చికెన్ పులుసు అంటారు కదండి ఆ టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది దోసల్లోకి కానీ గారెల్లోకి చపాతీలోకి బగారా రైస్ ఇలా ఉంటాయి కదండి ఏదన్నా కుష్కా ఇలా రైసెస్ ఉంటాయి కదా వాటిలోకి చాలా బాగుంటుందండి దానికోసం నేను ముందుగా మ్యారినేట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి మ్యారినేట్ చేయడానికి చికెన్ని ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసేసుకున్నానండి దాంట్లో ఉప్పు పసుపు కారం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి చికెన్ మసాలా వేస్తున్నానండి ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేయట్లేదండి మరీ ఎక్కువ వేస్తే తినాలనిపించదు ఆ మసాలాలు స్మెల్లే వస్తుంది ఎక్కువగా ఘాటు కూడా అనిపిస్తుందండి అందుకని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వన్ స్పూన్ సరిపోతుందండి మనం ఘాటుగా చేయటం లేదండి నార్మల్గా చేసుకుంటున్నాము ఇది పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి పెరుగు వేసుకుంటున్నానండి నేను ఒక వన్ కప్ పెరుగు వేసుకుంటున్నాను చాలా సాఫ్ట్ అవుతుందండి చికెన్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి నీట్గా వాష్ చేసేసుకుని పుదీనా వేసి పెట్టేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకుంటున్నానండి మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ మసాలాలు సాల్ట్ మొత్తం కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఇది నానాలండి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ క్విక్గా అయిపోతుంది కర్రీ అనేది మనకి మసాలాలన్నీ చికెన్కి కూడా పడతాయండి తొందరగా ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటున్నానండి ఇవి ముందు ఆయిల్లో వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి చికెన్కి కూడా కర్రీ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ టూ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను పొడుగు ముక్కలుగా ఇలాగా వాటిని వేసుకుని వేయించుకుంటున్నానండి ఆనియన్స్ వేగుతుండగానే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నానండి నేను చికెన్ వరకే వేసాను కాబట్టి ఇక్కడ ఆనియన్స్లో మళ్ళీ వేసుకున్నానండి ఒక టూ పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకుని వేసుకున్నాను కంప్లీట్గా వేగిపోవాలండి ఆనియన్స్ అప్పుడే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అది పోయి టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక టొమాటోని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నాను టొమాటో కూడా పూర్తిగా మగ్గిపోవాలండి టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నానండి మొత్తం ఈ ఆయిల్ అది అంత పట్టేలాగా కలిపేసుకుంటున్నానండి ఒకసారి నీట్గా మనకి ఓల్డ్ స్టైల్లో విలేజ్ స్టైల్లో ఉంటుందండి ఈ కర్రీ చికెన్ కర్రీ అనేది ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుంటున్నానండి ఇక్కడే నేను సాల్ట్ అది ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడే వేసేసుకోవాలండి ఇంకా కుక్కర్ పెట్టేస్తే మనకి వేయడానికి అవ్వదు అందుకని ఏదన్నా సరిపోకపోతే ఉప్పు కారం ఇక్కడే వేసుకో ఇది ఒక బాయిల్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో అది పెట్టుకుని అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మనం టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి టూ విజిల్స్ వేయించేసుకున్న తర్వాత తీసేసుకున్నానండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తున్నాను ఇదిగోండి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి మీరు ఇంకొంచెం కావాలంటే స్టవ్ మీద పెట్టుకొని చిక్కగా కూడా చేసుకోవచ్చండి దీన్ని మీరు ఇలానే కావాలి అనుకుంటే దోశలోకి వాటిలోకి ఇలానే ఉంచేసుకుని చేసుకోవచ్చండి బాగుంటుంది చికెన్ పులుసు అంటారు కదండి ఆ టైప్లో ఎక్కువగా గారెల్లోకి దోశల్లోకి వాటిల్లోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రెడీ అయిపోయిందండి చూసారు కదా మీరు ఇంత జ్యూసీగా వద్దు అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే హై ఫ్లేమ్లో అయినా మనకి కొంచెం చిక్కబడిపోతుందండి ఈ పులుసు అనేది రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి దోశలోకి గారెల్లోకి బగారా రైస్ ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్